हाय वेलकम टू माय चैनल मनम इवाला हेयर बैंड ओकटी अल्लडं नेर्चुकुंदां दानिकी एदो ओक कलर सिंगल कलर एदैना वेयोच्चु अलागे टू कलर्स कूडा मनम वेसुकोवच्चु इदि रेंडु सुदुल मीद अल्लेटुवंटि अल्लिक मूडु वेसानु रिंग्स वेस्तुन्नानु ఇలా నేను 30 రింగ్స్ వేసాను రింగ్స్ వేసిన తర్వాత మామూలుగా ఉల్టా సీదా అల్లడమే ఇది మనకి తెలిసిన అల్లికే మనం ఇలా లూజ్ గా వేస్తా ఉంటే ఈ టూ నీడిల్స్ తో మనం తొందరగా అల్లగలం టైట్ గా పట్టుకొని ఓలు తీయడం వల్ల మనం గబగబా తీయలేం ఈ ఫస్ట్ రో ఒకటే కొంచెం కష్టంగా ఉంటది నెక్స్ట్ రో నుంచి మనం స్పీడ్ గానే వేయొచ్చు ఫస్ట్ లైన్ వేసిన తర్వాత మనం ఇప్పుడు ఇలా ఫ్రంట్ కి ముడి వచ్చేటట్లుగానే వేసుకున్నట్లయితే అల్లిక కొంచెం అందంగా వస్తుందన్నమాట मन हेयर बैंड तैयार मन इधी टू नीडल्स तो सिंगल नीडल्स नीडल तो अल्लचु का टू नीडल्स तो अल्लीना डिजाइन इवा ने फस्ट रो अच्छे कष्ट उठी सूदि गब गब अल्लटा अवद अंदव टाइम तीसकोनी रिंगेमी वेस्ट अंत ऊड़पोक मत रिंग्स अभी अल्लुवाले इला फस्ट रो वैसा मल्ल नैन मल्ल फ्रंट के अल्लुत इला इला अल्लम वाल उलटा सीधा काक मुड़ी फाउत उड़ वाल डिजन को बहुत नैन वैट कलर तुम्हें मन ड्रस् నచ్చినా కాంబినేషన్స్ తో కూడా మంచి ఊల్ కలర్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి నచ్చిన డిజైన్ కలర్ తెచ్చుకొని అప్పటికప్పుడు విత్ ఇన్ 10 మినిట్స్ లో చక్కగా మన డ్రెస్ కి సరిపడినటువంటి హెయిర్ బ్యాండ్ అల్లుకోవచ్చు మనం అల్లుకున్న హ్యాపీనెస్ ఉంటది తర్వాత ఒక ఆర్ట్ మనకి అలవాటు పడుతుందన్నమాట ఇలా నేను ఇంకా ఇంకొక రో వేస్తాను ఫస్ట్ నీడిల్ మీదకి ఇలా సూది ఎక్కిచి కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా వస్తది గబగబా అల్లేయాలని మధ్యలో రింగ్ ఊడిపోకుండా చూసుకోవాలి ఏ రింగ్ ని వదిలిపెట్టకుండా అల్లుకోవాలి ఏదైనా డార్క్ కలర్ అయితే మనకి కొంచెం మాసిపోకుండా బాగుంటది అలాంటప్పుడు నేను ఈ వైట్ కలర్ ఎందుకంటే అది క్లియర్ గా మీకు అర్థం అవ్వాలని ఈ వైట్ కలర్ తీసుకున్నాను ఇలాగా కొన్ని రెండు లైన్లు వేస్తాను ఆ తర్వాత మధ్యలో డిజైన్ వేయడం నేర్పిస్తాను నేను రెండు వైపులో ఒకేలా వచ్చేటువంటి డిజైన్ అల్లేను ఇటు ఇటు కూడా ఒకే డిజైన్ వచ్చింది ఇప్పుడు ఒక రెండు గాని మూడు గాని ఇలా అల్లిన తర్వాత ఈ సూది ఇలా పెట్టాలి సూది ఇలా పెట్టి ఈ రెండు వేళ్ళకి నేను ఈ ఊలు దారాన్ని చుడుతున్నాను ఒక మూడు సార్లు చుడుతున్నాను కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి ఈ దీన్ని చేతుల నుంచి తీసేసి దీనికి ఇలా ఎక్కిచి ఇలా పట్టుకోవాలి పట్టుకొని దీన్ని ఇలా తీయాలి మళ్ళీ చెప్తాను మన దగ్గర ఉన్నటువంటి ఊల్ని ఊల్ దారాన్ని ఇలా పట్టుకొని
మన ఎదురుగా ఉన్నటువంటి రెండు వేళ్ళకి వీటిల్ని ఇలాగ ఒక మూడు సార్లు ఒక రౌండ్ ఇలా మూడు రౌండ్లు తిప్పాలి. తిప్పి వేళ్లలో నుంచి దారాన్ని ఇలా పట్టుకొని మనం ఇలా తీసి ఉంచాం కదా సూదిని, దాని మీద పెట్టి ఒకవేళ ఎప్పుడైనా అలా ఊడిపోయినా నేను ఎలా పట్టుకున్నాను అలా పట్టుకొని చక్కగా ఇలా తీయాలి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. హెయిర్ బ్యాండ్ మనం తలకి పెట్టుకుంటే అది చాలా ఒత్తుగా వచ్చి చాలా అందంగా ఉంటుంది. మనకి కావలసినటువంటి రంగులతో కలర్ కాంబినేషన్ కూడా దీనికి వేసుకోవచ్చు, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ వేళ్ళకి ఇలా చుట్టబెట్టుకొని దీన్ని ఇలా తీసి దీని మీదకి ఇలా ఎక్కించుకోవాలి. ఈ ముడి వేసేంత వరకు కూడా దీన్ని వదిలిపెట్టకుండా అలా పెట్టుకొని జాగ్రత్త చూసినట్లయితే అది ఈజీగానే ఉంటుంది, ఏమీ కూడా ఊడిపోకుండా దాన్ని పట్టుకుని అలా ఉంటుంది. అయిన తర్వాత ఇది ఇలా పెట్టి ఈ దారాన్ని ఇలా పట్టుకొని ఇలా తీయాలి. ఇది మనం సింగిల్ నీడిల్తో కూడా అల్లచ్చు, కానీ డబుల్ నీడిల్తో ఈ టూ నీడిల్స్తోనే ఎల్లికి చాలా సులువుగా వస్తుంది. మనం ఈ డిజైన్ వేసిన తర్వాత ఇలా వస్తుంది. దీని వెనుక ఇలా వస్తుంది. మనం ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా తిప్పుకొని అది కొంచెం సెన్సిటివ్గా ఉన్నట్లుంటుంది, ఊలు ఊడిపోకుండా జాగ్రత్తగా మళ్ళీ మనం మామూలుగా అల్లాలి. ఇప్పుడు ఒక్కొక్కసారే తీసాను, ఈ చివరి మూడు మామూలుగా వేసాం కాబట్టి ఇప్పుడు డిజైన్తో వేస్తున్నాను. సూదిని ఈ మూడింటి కింద మనం ఇందాక వేసిన దాంట్లో నుంచి తీయాలి. రౌండ్ తీసి కొంచెం జాగ్రత్తగా ఇలా తీయాలి. చూడండి, ఏ ఒక్క పోగు ఉండిపోకుండా తీయాలి, లేకపోతే అది ఆ దారం ఓడిపోయి బాగుండదు అన్నమాట. ఇది కొంచెం నిదానంగానే ఈ డిజైన్ కంప్లీట్ అయ్యే వరకు కొంచెం నిదానంగా మెల్లిగా అల్లుకోవాలి. మనం ఈ డిజైన్ వేసుకునేటప్పుడే అటువైపు ఒక మూడు లైన్లు మూడు గడులు, ఇటువైపు ఒక మూడు గడులు, ఈ డిజైన్ రాకుండా మామూలుగానే సీదా అల్లేసుకుంటాం అన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడతో ఈ డిజైన్ అయిపోయింది. మనకి పోగులు చూసారా ఇలా ఊడిపోకుండా, ఒకవేళ ఊడిపోయినా సూది మీదకి జాగ్రత్తగా ఎక్కించుకొని మళ్ళీ మామూలు అల్లిక అల్లి. ఇప్పుడు ఇది కదలకుండా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. మనం ఇలాగా ఒకవేళ మధ్యలో ఎక్కడైనా పొట్టు పొడుగు వచ్చినా సరే మనం వీటిని ఇలాగా చక్కగా సవరించుకోవచ్చు. నేను మామూలుగా ఇప్పుడు మామూలు అల్లికి అల్లేస్తాను. ఇలా మనం రెండు మూడు లైన్లు వేసుకొని ఇప్పుడు మనం ఎలా అల్లినా సరే ఎక్కడ దారం ఊడిపోవడం అంటూ జరగదు. జాగ్రత్తగా కొంచెం టైట్గా ఉండేటట్లుగా అల్లేద్దాం. ఇప్పుడు ఇలా కంప్లీట్ చేశాను. ఇటు చూడండి, ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన లైన్ కాకుండా ఇటువైపు రెండు లైన్లు, అలాగనే మధ్యలో మనం డిజైన్ వేసిన తర్వాత ఇటు రెండు లైన్లు వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేస్తాం, డిజైన్ క్లోజ్ చేసేస్తున్నాం, అల్లిక కూడా క్లోజ్ అవుతుంది. క్లోజ్ చేయడం అంటే రెండు గళ్ళు మామూలుగా అల్లిన తర్వాత ఇలా ఈ సూదిని దీని మీదకి పెట్టి ఇందులో నుంచి ఇలా తీసేయాలి. తీసేస్తే ఒక గడే మనకి మిగులుతుంది. అలాగే అన్నీ కూడా మనం కంప్లీట్గా చివరి వరకు ప్రతి గడ్ని రిమూవ్ చేయాలి.
రిమూవ్ చేస్తే చూడండి ఇలాగా క్లోజ్ అయిపోతదన్నమాట. యాక్చువల్ గా టూ నీడిల్స్ తో మనం అల్లిక నేర్చుకునేటప్పుడే ఇది నేర్చుకోవాలి. యాడ్ చేయడం అలాగనే క్లోజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఈ అల్లికతో పాటు వచ్చింది కాబట్టి క్లోజ్ చేయడం మరోసారి నేను మీకు రిమైండ్ చేస్తున్నాను. లాస్ట్ ఇది ముడి వేసేసాను, క్లోజ్ చేద్దాం. ఇది అల్లిక. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఈ జాయింట్ ఈ జాయింట్ కలిపి సూత్తో కుట్టేసి మన మధ్యలో ఇలాగా ఎలాస్టిక్ చక్కగా మధ్యలో పెట్టేసి కుట్టి ఈ జాయింట్ మనం ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా ఇంకా కొన్ని అల్లినవి చూపిస్తాను. ఇది చూడండి, నేను టూ కలర్స్ వేసాను ఇందులో. ఈ రన్నింగ్ అవుతున్నటువంటి కలర్తో పాటు ఇంకో కలర్ కూడా పట్టుకొని నేను మూడు సార్లు తీయడం వల్ల ఒక్కొక్క దాంట్లో ఆరేసి పోగులు వచ్చాయి. అందువల్ల ఇది కొంచెం ఒత్తుగా వచ్చింది. లేదు ఇంకా లాంగ్గా కావాలి, పోనీటైల్కి వేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా పెద్దగా కూడా అల్లుకోవచ్చు. ఇవైతే నేను 50 గడులు వేసాను దీనికి. 50 గడులు వేసాను. ఇది అయిపోయిన తర్వాత ఇలాగా మధ్యలో ఒక్క రౌండే వేస్తాము. ఇది ఒక్కసారి డిజైన్ వేస్తాము. ఇటు మూడు సార్లు ఇటు మూడు సార్లు అల్లుకొని మనం ఈ డిజైన్ని చక్కగా ఇది ఇలా కుట్టేసుకొని ఈ మధ్యలో మనం ఎలాస్టిక్ పెట్టేసి కుట్టుకోవడం వల్ల చాలా చక్కగా హెయిర్కి పెట్టినప్పుడు ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. లేదు ఇంకా మనం దీన్ని ఇంకా మోడరేట్గా ఇంకా చెయ్యొచ్చు అనుకుంటే కనుక ఇలా చిన్నది అల్లుకొని ఇలా మధ్యలో పూసలు కూడా మనం సూదితో కుట్టుకోవచ్చు. ఇలా ఒకవేళ మనకి ఎలాస్టిక్ లేదనుకోండి, మనం ఈ ఇలాగా తాడు అల్లేసుకొని ఈ చివర ఏదన్నా డిజైన్ లాంటివి పెట్టుకొని మధ్యలో ఇలా ఎక్కించుకొని ఈ చివరి నుంచి చివరి వరకు దీన్ని ఇలాగా మొడి వేసుకుంటూ వేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ ఈ అల్లిక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇందులో మీకు నచ్చిన కలర్స్ వేసుకొని డిఫరెంట్ వేలో అల్లడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇలా ఊలు ఎక్కువగా జూలు వచ్చేటట్లుగా ఉండాలి అంటే ఎక్కువ పోగులు వేసుకుంటే మనకి బాగా ఒత్తుగా లావుగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.